నీకు రోజు కాల్ కూడా చేసి మాట్లాడించినా అసలు నిన్ను ఎంత ఓన్ చేసుకున్నా. ఆ క్యారెక్టర్ చూడగానే ఓన్ చేసుకుంటారు, ఏ ఇది మన ఆయనమ్మ. గోరటి వెంకన్న అయితే చూడంగానే, ఏ కొమరి మా అమ్మ చచ్చిపోలే. అంత పెద్ద లక్షల కోట్ల మంది ఉన్న సింగిల్ గా హ్యాండ్ చేయగల సత్తా నాకు లేదు. ఎందుకు బాగా అనిపించింది ఏమన్నా అన్నం పెట్టింది కదా జబర్దస్త్ అట్లానే అంటే బాధ అనిపించలేదు. జబర్దస్త్ నాకు పేరు తెచ్చింది, టీవీనైనా నాకు అన్నం పెట్టింది. హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ శ్రీ. సో ఇక అందరు బాగున్నారా? ఇప్పుడు ఓవరాల్గా అంటే ఫస్ట్ టైం శ్రీకాంత్ ఎక్కడ డైరెక్టర్గా ఏ సినిమా తీయలేదు, సో అసిస్టెంట్ గానే చేసిండు. అంటే ఏ నమ్మకం నీకు అనిపించిందా కథ చెప్పినప్పుడు ఈ సినిమాలో వేస్తే అవుతుందా వర్క్ ఒకటి ఏంది? ఎందుకు అంటే నాని అన్నతో చేయడమే అదృష్టం, ఎందుకంటే ఫస్ట్ చేసిన కాబట్టి. సెకండ్, శ్రీకాంత్ అన్న వాళ్ళంతా నాకు కొత్తగా అయినా నాని అన్న ఉన్నాడు, కీర్తి సురేష్ ఉంది, వినయ్ అన్న ఉన్నాడు, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకోటి ఇంత పెద్ద మనుషులే శ్రీకాంత్ అన్న నమ్మిండ్రు అంటే అన్న ఎంత వర్తబుల్ అనేది మనకు అప్పుడే అర్థం అయిపోయి ఉండాలి. ఇప్పుడు నువ్వు నన్ను నమ్మినవు అని నువ్వు వేరే వ్యక్తి చెప్తే అని మా కుమరాన్ని కుమరక్కనే నమ్మిండు కుమరాన్ని నమ్మిండు అంటే ఏదో పెద్దగానే ఉంటుందిలే అనిపిస్తుంది. అదే జరిగింది, వాళ్ళే నమ్మిరు అంటే మనం ఎంత అది సూపర్ అయి ఉంటుంది అనుకున్నా అది నిజంగానే సూపర్ అయింది. తెలుగు ప్రేక్షకులే కాదు, ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం మన సినిమాని, మన నీ సినిమా, తెలంగాణ సినిమా, ఈ మూల సినిమా, ఆ మూల సినిమా కాదు, తెలుగు ప్రజలందరి సినిమా ఇది, మన సినిమా. మన సినిమాని మనమే సక్సెస్ చేసుకున్నాం, మనమే సపోర్ట్ చేసాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రజలందరికీ. ఇప్పుడు నాకు డౌట్ అన్న, ఏ ఈవెంట్లో చూసినా నువ్వే ఉంటావు, ఏ టీవీ షోలో చూసినా నువ్వే ఉంటావు, ఇక మళ్ళీ నీ జబర్దస్త్ కాకుండా ఇవి కాకుండా నీ యూట్యూబ్ ఛానల్ కొమరక్క టీవీ సపరేట్, మళ్ళీ మూవీస్లలో ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, మళ్ళీ ఫ్యామిలీ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నా, జబర్దస్త్ చేస్తున్నా, ఈవెంట్లు ఉంటాయి, ఎమ్మెల్యేలు అయ్యి, రాజకీయ నాయకులు అయ్యి, బట్టల షాపులు ఓపెన్ చేస్తా ఉన్నాడు, బేకరీలు ఓపెన్ చేస్తా ఉన్నాడు. అంటే ఏమైతుందంటే ఉన్న టైం నాకు సక్సెస్ వచ్చింది, ఈ టైంలో నేను ఈ టైం కోసం నేను ఒక 8 ఇయర్స్ కష్టపడ్డా, మళ్ళీ ఈ టైంలో నేను సపోర్ట్ చేయకుండా కూర్చొని మెల్లగా అన్ని కావలే మనతోటి అనుకోవడం పొరపాటు. అన్నీ అయితే అడ్జస్ట్ చేసుకుంటే కంపల్సరీ అయితే దసరా సినిమానే అందరు గడ్డాలతో మీసాలతో ఉంటే నేను డైరెక్టర్ని ఒప్పించి మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ దసరా సినిమా చేసిన అంటే అర్థం చేసుకోవాలి. దేవుడు అది నిజంగా కన్వించండి. నాకు ఒక ఈవెంట్ ఉందంటే ఆ రోజు షూట్ క్యాన్సిల్ అయ్యేది, నాకు ఒక ప్రోగ్రామ్ వచ్చిందంటే ఆ రోజు వర్షం పడేది, ఏదో జరిగేది, ఏదో ఒక కారణంతో నీ షూట్ కంప్లీట్ అయ్యేది, నా షూట్ కంప్లీట్ అయ్యేది, అట్లా మేనేజ్ చేసిన దేవుడు దయ అంతే. సో దసరా విషయం కొంచెం పక్కన పెడితే, అంటే పక్కన అంటే ఆల్మోస్ట్ అంతా మాట్లాడినాం. సో అసలు విషయానికి వస్తే, అసలు ఏంటి కుమరక్క టీవీ ఏంది? ప్రతిరోజు మామూలు అయితే ఇంటికాడ ముసలో నీకు ఒక రోజు కాల్ కూడా చేసి మాట్లాడించిన మామూలుగా అసలు నిన్ను ఎంత ఫోన్ చేసుకురంట అన్న, ఇంటి పక్కన ఒక ఆమె ఉండంటదా మామూలుగా, నిజంగానే మొగ నిడిచి పెట్టిపోయిందా కుమరమ్మ, మొగడే ఏమి నిడిచిపెట్టిపోయాడు, అయ్యి చేసి చేతలకు దగ్గర నిడిచిపెట్టిపోతుంది, తిరకాయలు పెడుతుంది, ఆని గెలుకుతుంది, ఈయన గెలుకుతుంది, నలకాడ ఆని కొడుతుంది, ఇంత ఓన్ చేసుకోనికి కారణం ఏందన్న? అసలు కుమరక్క అనే అంటే ఎందుకు వచ్చింది అసలు కాన్సెప్ట్? నువ్వు చూడు, నువ్వు రూరల్గా ఇప్పుడు నా దసరా సినిమా కూడా అంత సక్సెస్ అవ్వడానికి కానీ, బలగం అంత సక్సెస్ అవ్వడానికి కానీ, కుమరక్క ఈ కొన్ని క్యారెక్టర్లు సక్సెస్ అవ్వడానికి ఏంటంటే, ప్రతి మనిషి లైఫ్లో కుమరక్క ఉంటుంది. కుమరక్క అంటే ప్రతి మనిషి లైఫ్లో ఒక గయ్యాలి ఆడది, నాయనమ్మ నన్ను ఉంటుంది, అమ్మమ్మ నన్ను ఉంటుంది, ఇంటికి రామలమ్మ నన్ను ఉంటుంది, ఇంటి ముంగల సత్యమ్మ నన్ను ఉంటుంది, అటు ఎవరో ఒకరు మన ఊర్లో, ప్రతి మనిషి లైఫ్లో ఆ క్యారెక్టర్ అనేది మనతో సంబంధం ఉన్న మనిషే ఉంటుంది, ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని చూడంగానే ఓన్ చేసుకుంటారు, ఏ ఇది మన ఆయనమ్మ, ఏ ఇది మా అమ్మమ్మ అని కొందరు, ఇది మా ఇట్లే ఉండుండే, ఏ మా ఇంటిని రాములు పిల్లము, మోహన్కి ఇట్లే కొడుతున్నా బా గయ్యాలిది, దుర్గమ్మ అందరితోటి లొలు పెట్టుకుంటుండే. అంటే ప్రతి మనిషి లైఫ్లో నేను ఉంటా, ఓన్ అయిపోయింది. అంటే కుమరక్క అనేది ఒక సెలబ్రిటీ, ఒక టీవీ ఏదో తోపు కాదు, అది కుమరక్క అనేది మాదది, మా ఇంటి మనిషి. అరే మా అత్త ఆందోళ ఎమ్మెల్యే ఉన్నాడు క్రాంతి అన్న, వాళ్ళ అమ్మ పేరు కుమరమ్మ, అన్ననే మనకు అందులో టీవీ వల్ల అవకాశం ఇచ్చింది. వాళ్ళ అమ్మ యాజ్ ఇట్ ఈస్ నాలాగానే ఉంటది. గోరి టెంకన్న వాళ్ళ ఆయన అంటాడు, వాళ్ళ అక్క చెల్లెలు అమెరికాలో ఉంటారు, ఏ మా అమ్మ లాగానే ఉన్నావు అబ్బా, మా అమ్మవే నువ్వు అంటారు. గోరటి వెంకన్న అయితే చూడంగానే, ఏ కొమరి మా అమ్మ చచ్చిపోయి
చెప్పలే, నీ రూపంలో బతికే ఉంది, నువ్వే మా అమ్మ అంటాడు. అంటే అంత పెద్ద మనుషులు అట్లా ఓన్ చేసుకున్నారు కాబట్టి మనం పీక్స్ అంతే, ఇక దానికి ఇంకా మించి ఉండదు, తగ్గి ఉండదు. కొమరక్క అనేది అది ప్రతింటి మనిషి. ఎట్లా అనిపిస్తుంది అన్న, అంటే నువ్వు నార్మల్ గా ఉడితేలలో, అంటే ఉడితేలలో ఎక్కువ షూట్ చేస్తా ఉంటావు, సో ఏమనిపిస్తుంటది, జనాలు ఏమనుకుంటుంటారు, ఇబ్బందులు అవుతుంటాయి? ఇబ్బందులు ఏం లేదు. మా ఊర్లో ఏంటంటే, నేను ఒక 8 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు షూట్ చేస్తున్నా కదా, ఇప్పటికీ నార్మల్ గా ఉంటే ఎవరు పలకరియరు, ఏదో లైట్ గా హాయ్ అంటారా అంతే. ఈ గెటప్ లో ఉంటుంది, గెటప్ లో ఇట్లుంటే గెటప్ వేస్తే మా ఇంటి పక్కల వాళ్ళు కూడా వచ్చి షూటింగ్ కాడలో పడతారు. 8 సంవత్సరాల నుంచి చూస్తారు, మళ్ళా అయినా కూడా వాళ్ళు ఆ గెటప్ ఏదో ఉండదు. ఆ గెటప్ అంతే, అది ఒక అమ్మవారిలా ఉంటుంది. నాకు జ్వరం వచ్చిందా సరే పైన గెటప్ వేసిన అంటే అమ్మవారిలా పూనినట్టు ఉంటది. అంత ఎనర్జీగా చేస్తా ఏ షో అయినా. నువ్వు మన ఎమ్మెల్యేలు అందరూ నేనే చేస్తా ప్రోగ్రామ్స్. ఎంత పెద్ద లక్షల కోట్ల మంది ఉన్నా సింగిల్ గా హ్యాండ్ చేయగల సత్తా నాకు లేదు, కొమరక్కకు ఉంది. కొమరక్కకు ఉంది, నేను ఇట్లుంటే నేను చేయలేను. కొమరక్కకు ఉంటే అంతమందిని డీల్ చేయగలుగుతా, ఎవరిని మాట్లాడనీయకుండా కూడా చూసుకోగలరు. మన ప్రీరిలీజ్ ఫంక్షన్ లో కూడా బాగా వచ్చింది. ఇంకా గెటప్ ఉంటుంది అనుకున్నాము, బట్ అంటే తర్వాత వేరే గెటప్ వేసినట్టు కదా సత్య. అవునవునా, ఏందన్నా సత్య గారిది మీ కాంబినేషన్ ఎట్లా? మేము చాలా ఇంటర్వ్యూలో విన్నాము. అంటే ఇద్దరము స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇద్దరం ఫ్రెండ్స్, రూమ్మేట్స్ అన్న మంచి స్పాంటనిటీ ఎక్కువ ఉంటుంది అన్నకి, నాకన్నా ఎక్కువ మంచి టాలెంటెడ్, మంచి ఎంకరేజ్ చేస్తాడు. ఏది ఉన్నా కొమరి మనం ఇట్లా చేసుకోవాలి, కొమరి దీన్ని ఇట్లా చేయాలి, కొమరి దీన్ని ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, బాగా సపోర్ట్ చేస్తాడు. ఆ విషయంలో అన్నకు పేరు పెట్టాల్సిన అవసరం. మేము ఇద్దరం 6 ఇయర్స్ రూమ్మేట్స్ ఇద్దరం అన్న నేను. అప్పటి నుంచి అయినా నేను ఏదైనా చేసినా కొమరి దీంట్లో ఇట్లుంది, ఇట్లా చేసుకోవాలి, అట్లుంది, అట్లా చేసుకోవాలి. దేవుడు దయ ఏంటంటే ఇద్దరం సక్సెస్ అయినాం. ఇద్దరం స్ట్రగుల్ పడ్డాము, ఇద్దరం మళ్ళీ సక్సెస్ అయినాం. కొంచెం అటు ఇటుగా, అటు ఇటు, ఆయన కొంచెం ముందు, నేను కొంచెం లేట్. అది సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న సత్య గారిది, మీరు ఇద్దరు సక్సెస్ లో ఉన్నారు, కలుసుకుంటారా, మాట్లాడుతారా? కలుసుకుంటాం, మొన్ననే కదా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసింది, కోటర్లు వేసుకోవచ్చు. పోయినాం ఇద్దరం, ఇద్దరం కలిసి జర్నీ చేసినాం, ఇద్దరం ఒకటే కార్ లో పోయినాం, ఒకటే కార్ లో వచ్చినాం. హే మంచి, అసలు మేము ఇద్దరం ఒక దగ్గర ఉన్నాము అంటే ఒక గంట గంటన్నర నాన్ స్టాప్ నవ్వుతూనే ఉంటాం. అది పక్కోడికి అర్థం అవుతుంది, అర్థం కాదు పక్కన పెడితే మేము మేమే నవ్వుతుంటాం, అంత బాగా పంచలు వేసుకుంటాం. అంటే ఇద్దరికి టైమింగ్ తెలుసు, ఇద్దరి లాంగ్వేజ్ ఒకటి. ఇప్పుడు నీది నాది ఒకటే, మనం ఇటు సైడ్ కాదు, మనం ఇక్కడ సైడ్ మామనారు రంగారెడ్డి ఏంటంటే ఇది డిఫరెంట్ యాస. ఈ యాసలో నాది సత్యది సేమ్ ఉంటది, యాస సేమ్ ఉంటది ఇద్దరిది, అట్లా బాగా కనెక్ట్ అయి ఉన్నాం అన్న. ఈ జబర్దస్త్ విషయానికి వస్తే ఇదే ఉందన్న, జబర్దస్త్ లా కొన్ని రోజులు ఇట్లా బయటకు వెళ్ళినట్టున్నారు. జబర్దస్త్ లా కొన్ని రోజులు అంటే ఆ మధ్యన ఒక అదిరింది అనే షోకి వెళ్ళిన. ఎందుకు బాధ అనిపించింది? ఏమన్నా అన్నం పెట్టింది కదా జబర్దస్త్. అట్లానే అంటే బాధ అనిపించలేదు. ఏదో పోయిన ఆర్పి అన్న గురువు కాబట్టి పోయిన ఆయన పిలిస్తే మళ్ళా వద్దులే అనిపించింది, మళ్ళీ ఇక్కడ వచ్చిన అంతే. అంటే పెద్ద ఎమోషనల్ గా అయితే నేను ఫీల్ అవ్వాలా. నువ్వు చెప్తానేనట్టునో అన్న. లేదు, నేను చెప్పడానికి ఏముందా, చెప్పడానికి ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు అడ అంతే. ఎందుకు జబర్దస్త్ గురించి కొన్ని కొన్ని అప్పుడప్పుడు కాంట్రవర్సల్ అవుతూ ఉంటాయి ఏమన్నా? ఏ అవి నాకు తెలియజేస్తాను, నాకు అవి ఏం తెలియదు. కొమరక్క గురించి అడుగు, కొమరక్క టీవీ గురించి అడుగు, నా ప్రొఫెషన్ ఆ జబర్దస్త్ గురించి నాకైతే అందరూ నాకు ఇష్టమే, అందరితో నేను వర్క్ చేస్తా, నేను ఎక్కువ పట్టించుకోను. నువ్వు చూడు, ఎవరి ఇంటి దావతలో కూడా నేను లేను, ఎవరు ఏడ పబ్బులలో, దా బార్లలో, తాగే దగ్గర, తినే దగ్గర, ఏ దాంట్లో నేను ఉండదు. నాది ఏంటంటే మీడియా ఫీల్డ్, నేను జర్నలిజం TV9 లో 5 ఇయర్స్ నుంచి చేసిన, V6 లో చేసిన, నాది ఈ ఫీల్డ్ ఇక్కడ సర్కిల్ కాబట్టి జస్ట్ అది వర్క్లా ఫీల్ అవుతుంది. జబర్దస్త్ అనేది ఇంక పెద్ద ఏది, ఎంత పెద్ద ఇష్యూ అయినా నేను పట్టించుకోను, సపోర్ట్ చేయకుండా నా పని అయితే నేను చేసుకోను. చాలా తెలివిగుంటాడు తెలుసా, ముసలి అందరూ కూడా అనుభవం ఉంటుంది కదా, క్యారెక్టర్ వేసి చేసి కూడా అన్న చాలా అంటే చాలా. ఎనీవే ఏదైతే ఏం కానీ జబర్దస్త్ అయితే కొంతవరకు నీకు మంచి పశువులు అంటే ప్రాణంతో ఇప్పటికీ నేను ఒక 10 సినిమాలు చేసిన, మళ్ళీ సినిమాలు చేస్తున్నా, ఇప్పటికీ నన్ను చూడంగానే పశువులతను కదండి మీరు అంటారు. జబర్దస్తే నాకు అన్నం పెట్టింది, జబర్దస్త్ నాకు పేరు తెచ్చింది, TV9 నాకు అన్నం పెట్టింది. జబర్దస్త్ అనేది ఒక పేరు తెచ్చింది, ఆ పేరుని యూజ్ చేసుకొని TV9 లో నేను ఈ రోజు స్ట్రాంగ్ అయిన కొమరక్క దగ్గర నుంచి బయటకు వచ్చిందంటే TV9, అది జబర్దస్త్ నుంచి కాదు. దండోరా అనేది కొమరక్క అనేది అక్కడే పుట్టింది. ఇక్కడేమో రోజుకు గెటప్ వేసి, కానీ ఇక్కడ పేరు వచ్చింది, ఆ పేరును యూజ్ చేసుకుంటే అక్కడ అన్నం దొరికింది, డబ్బు దొరికింది, రెండు. TV9 జబర్దస్త్ ఎంతో నాకు, TV9 అంతే. ఫైనల్ గా కొమరక్క టీవీ ద్వారా మంచి అందరిని మంచి గ్లూకోజ్ ఎక్కిస్తున్నా ఒక డాక్టర్ లేక. కొమరక్క టీవీ ఎందుకు కంటిన్యూ చేస్తా అంటే, సరే సారీ మధ్యలో ఆపిన, ఏం లేదు.
నేను నేను అనుకునే సబ్జెక్టు నా పల్లె, నా యాస, నా పద్ధతులు, అంటే నా పద్ధతులే కాదు మన పద్ధతులు, ఇప్పుడు వెనుకటివన్నీ నాకు తెలుసు, అవన్నీ మర్చిపోతున్నారు జనాలు. ఇప్పటి జనాలకి, ఇప్పటి పిల్లలకి అవన్నీ గుర్తు చేయాలి. అవన్నీ ఇట్లుండేది, ఇలా తమాషా కొట్లాడేవాళ్ళు, తమాషా తిట్టుకునేటోళ్ళు, తమాషాగా ప్రేమించుకునేటోళ్ళు, తమాషా ఏడ్చేటోళ్ళు, ఏడుపు ఇట్లుంటుంది, నవ్వు ఇట్లుంటుంది, తిట్లు ఇట్లుంటాయి, ఇవన్నీ నేను చూపించాలి అనేది నేను ఒక జబర్దస్త్కో ఇంకెవరికో ఇంకెవరికో చెప్తే నచ్చుకోరు వాళ్ళు, యాక్సెప్ట్ చేయరు. నా నేను అనుకున్నది నేనే జనాలకు చూపించాలి, జనాలకు నేను నా అవి అవన్నీ జనాలకు తెలియజేయాలంటే నేనే చేయాలి అంటే కొమరక్క నేను నా సొంతం ఉండాలని కొమరక్క టీవీని అందులో నాకు నచ్చినవి నవ్విస్తూ నవ్విస్తూ ఒక మెసేజ్ ఇస్తా, ఏడిపిస్తూ మెసేజ్ ఇస్తా, ప్రతి దాంట్లో మెసేజ్ ఇస్తా, అందుకని కంటిన్యూ చేస్తున్నా. ఎన్ని మానేసినా, ఒకవేళ పొరపాటున జబర్దస్త్ కానీ బిజీ ఉండేవని మానేసినా, కొమరక్క టీవీ మాత్రం మీ అందరి కోసం, కొమరక్కని అభిమానించే ఆడళ్ళ కోసం, ముసలిళ్ళ కోసం, పిల్లల కోసం, తాతల కోసం, నాయనమ్మల కోసం, నాన్నల కోసం, కక్కాయల కోసం, పెద్దనాయనల కోసం నేను మాత్రం కొమరక్క టీవీ ఆపని. చాలా మంది ఏమనుకుంటా అంటే అక్క నువ్వు అదొక మాకు ఒక ఎనర్జీ ఉంటుంది కొమరక్క టీవీ అస్సలు ఆపేది లేదు, నాకు ఎంత బిజీ ఉన్నా కొమరక్క టీవీ చేస్తా, ఊర్లోనే చేస్తా, నీకు నచ్చినట్టే చేస్తా. ఓకే, సో అయితే నేనేమనుకుంటున్నా అంటే నాకైతే అంటే ఏమంటారు దాన్ని కరెక్ట్గా నాకు కంఫర్టబుల్గా లేదు, ఎందుకంటే ఆ గెటప్ ఉంటే నాకు ఎట్లుంటుంది అంటే అక్క ఎంత బాగున్నా అక్కను చూస్తుంటే అన్నట్టుగా మాట్లాడుతుంది. బట్ ఈ గేటప్లో నాకైతే కంఫర్టబుల్గా అనిపించట్లేదు. సో ఎనీవే మళ్ళీ ఒకసారి అన్న వాళ్ళ ఇంటికి పోదాం. చాలా మంది ఉన్నారు, జాంగిరిబి అక్క చాలా చూస్తుంటారు, చాలా పెద్ద ఫ్యాన్ జాంగిరిబికి. రామ్ ఉన్నాడు, ఇంకా పెంటి ఉన్నాడు, మల్లన్న లేడు బట్ మళ్ళీ కూడా మంచి పర్ఫార్మర్. సో వీళ్ళందరినీ కలుద్దాం. నువ్వు ఆ గెటప్ ఉంటే నాకు నిండుగా అనిపిస్తుంది, చూసేవాళ్ళకి కూడా అబ్బో నిజంగా కొమరిని కలిసిండ్రా, ఇప్పుడు ఇట్లా పోయి చెప్తే కూడా ఎవరు నమ్మడు, కొమరి కొమరి ఎక్కడ నువ్వు ఎవరిన పట్టుకొచ్చి కొమరి అంటున్నావు ఇట్లా అంటారు కూడా. సో ఒక రోజు వచ్చి మంచిగా తీరిగ్గా అందరితో మాకు టైం ఇస్తే తప్పకుండా. ఇంకో విషయం ఏంటంటే శ్రీ మా తమ్ముడు బయట మనిషి కాదు, వీడు నాకు దగ్గర 5 ఇయర్స్ నుంచి తెలుసు, స్టార్టింగ్ జర్నీ నుంచి. నాకు పరిచయం అయిన తర్వాత పెళ్ళి అయిపోయా పిల్ల అంటే అందరి పెళ్ళి ఎక్కడ ఎట్లా బతకాలో బతుకు తెలుసుకున్న మనిషి. తమ్ముడికి ఆల్ ది బెస్ట్, మంచి ఫ్యూచర్ ఉంది, మంచి యాంకర్గా మంచి ఆర్టిస్ట్ ఎదగాలని కష్టపడుతున్నావు. నేను ఏమనుకున్నా అంటే మధ్యలోనే వదిలేసి పోతావేమో, పెళ్ళి అయిపోయింది ఇక పోరాడు వ్యవసాయం చేసుకుంటాడులే ఇవన్నీ వదిలేస్తాడు అనుకున్నా, వదలకుండా కసిగా ఇప్పటి వరకు జర్నీ చేసినావు అంటే దీన్ని వదిలిపెట్టవు, ఇక నుంచి పైకి వెళ్తావు. ఆల్ ది బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. సో అలాగే దసరా అయితే చూడని వాళ్ళు చూడండి, నేనైతే చూసిన అద్భుతంగా ఉంది. సో ప్రతి ఒక్క సీన్ ఫైటింగ్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, బ్లాక్ బస్టర్. ఏదో ఇంటర్వ్యూ చేసింది కాబట్టి ఇట్లా చెప్తున్నాను అనుకోకర్రీ, వన్స్ ఒకసారి సినిమా చూస్తే ఖచ్చితంగా మీరే చెప్తారు. అన్నను పర్సనల్గా కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్కడైనా మెసేజ్ పెడతారు అంత బాగుంది క్యారెక్టర్ ప్రతి ఒక్కరిది కూడా. సో ఇది మొత్తం మీద అయితే దసరా అన్న క్యారెక్టర్ గురించి కావచ్చు, దసరా మూవీ గురించి కావచ్చు. మరో మరో రోజు మరో గెస్ట్ను పట్టుకొని వస్తా, అప్పటి వరకు చూస్తూనే ఉండండి.